మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలో ఎల్లుపేట గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఓ దళిత కుటుంబానికి చెందిన బోరంచ యాదగిరి తండ్రి కృష్ణయ్య సాయిబాబా గారి ఇల్లు పూర్తిగా కూలిపోయి వారు కొంతకాలంగా హైదరాబాదులో జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షానికి వారి ఇల్లు కూలిందని తెలుసుకున్నారు. ఇంటికి వచ్చే సమయానికి పూర్తిగా కూలిపోవడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో వారి ఇళ్లలో ఉన్న సామాను కూడా పూర్తిగా పాడైపోయిందని తెలిపారు. ఇట్టి విషయంపై మండల అధికారులైన విలేజీ సర్పంచ్ సెక్రటరీ గారిని గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయం ఏదైనా ఉంటే వారికి సహాయం చేయాలని వారు కోరారు. ఆందోల్ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి తక్షణమే వారికి ఇండ్ల స్థలానికైనా కట్టుకోవడానికైనా తనకు తోచిన రీతిలో సహాయపడాలని వారు టుడే టీవీతో మాట్లాడారు. అలాగే టెక్మల్ మండల పరిధిలో ఎన్నో విలేజీల్లో చాలా మటుకు ఇళ్ళు కూలిపోయాయి. వెంటనే అధికారులు స్పందించి ప్రతి ఒక్క విలేజ్ని సర్వే చేసి ఇండ్లు కూలిన వారికి న్యాయం చేయాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మోసాయిపేట యాదగిరి మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా దళితులకు 3 ఎకరాల భూమి అని, డబుల్ బెడ్రూమ్ అని దళితులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పిన టీఆర్ఎస్ నాయకులు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ఎంతమంది రైతులు పంట పొలాలు మునిగి ఇబ్బంది పడుతున్నా ఏ రైతనను పలకరించిన పాపాన పోలేదు, ఏ దళిత కుటుంబానైనా ఆదుకున్న పాపాన పోలేదు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి ఒక్క విలేజ్ని సందర్శించి రైతుల పట్ల దయచూపాలని వారు కోరారు.